ఇబ్రహీం పట్నం ఆర్టీఓపై రాష్ట ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు జెడ్పీటీసీ అభ్యర్థి భూపతిగల్ల మహిపాల్. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని రాష్ట ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం ఆర్టీఓ అమరీందర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మల్రెడ్డి. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ఆర్టీఓను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరారు. వాళ్ళు ఎంపీపీగా ఇబ్రహీంపట్నం నిరంజన్ ఉన్నాడు, జెడ్పీటీసీగా మహిపాల్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా పంచాయతీరాజ్ ప్రాంతంలో లేరు అని ఒక ఆర్డీఓ ప్రొసీడింగ్ ఇచ్చినాడంటే ఎంత దుర్మార్గుడో ఆలోచించండి. ఇంకా అలా అధికార పదవి ఇంకా ఉంది. లోకల్ బాడీ ఎంపీపీని, లోకల్ బాడీ జెడ్పీటీసీని వీళ్లకు ఈ ప్రాంతంలో లేరు, వీళ్ళు అర్హులు గారు అని ఒక ప్రొసీడింగ్ ఇచ్చిండు అంటే ఎన్నికల కమిషనర్ గారి దగ్గర మేము వచ్చి చెప్పినాం, ఎన్నికల నిధుల నుండి వెంటనే ఆర్డీఓను సస్పెండ్ చేయండి, చేసిన తప్పును మీరు తీసుకొని సస్పెండ్ చేయాలా, వెంటనే నిధుల నుంచి ఆయనను బయటికి పంపాలా, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా.